గౌరవనీయులైన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని ఐహెచ్ఆర్సీ తరఫున కలవడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఎన్నో రకాల పెన్షన్స్ ఉన్నాయి, లక్షల మంది జనాలు పెన్షన్స్ తీసుకుంటున్నారు. అయితే ఎంతో మంది వృద్ధులు, వికలాంగులు, విధవరాళ్లు మరియు ఒంటరి మహిళలు అర్హులై ఉండి కూడా లబ్ధి పొందలేకపోతున్నారు. ప్రధాన సమస్య రేషన్ కార్డులో తేడా ఉండకపోవచ్చు, లేక సర్టిఫికెట్ లో తేడా ఉండవచ్చు. ఈ విషయం స్పాట్ లో చెప్పగలిగితే ఎంతో సహాయం చేసినట్టుంటుంది. ఈ విషయంపై కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు కలవడం జరిగింది. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫున, ప్రభుత్వం తరఫున ఎన్నో పెన్షన్లు ఇస్తున్నారు. సుమారు 35,000 మందికి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున పెన్షన్లు ఇస్తున్నారు. అయితే ఇంకా కొన్ని వేల మంది పెన్షన్లు అర్హులైన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఇచ్చే అర్జీలకి ఇక్కడ సరిగా స్పందన లేక ఆ అర్జీల్లో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో, ఏదైతే తప్పులు ఉన్నాయో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు తిరగడం, మళ్ళీ అది ఆన్లైన్ అవ్వకపోవడం, వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ అవ్వకపోవడం, ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ మనం కమిషనర్ దగ్గర తీసుకుపోయాము. దాంతోపాటు ఒంటరి మహిళ అనేది విఆర్ఓ గారి ఆయన విచారణ చేసి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎంతోమంది ఒంటరి మహిళలు ఆ ఎంఆర్ ఆఫీసు విఆర్ఓ చుట్టూ తిరుగుతూ అవి తీసుకోలేకపోతున్నారు. దానికోసం కూడా మనం కమిషనర్ గారిని కలిశాము. ఆయన బాగా స్పందించారు. సార్ ఏమన్నా